బాస్కెట్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలలో 3220 పోస్టుల భర్తీకి నేడు ప్రకటన విడుదల కానుంది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. సహాయ ఆచార్యుల పోస్టులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష, యూనివర్సిటీ యూనిట్ రిజర్వేషన్పై అయోమయం, ఆంధ్ర ఎస్వీయులలో 350 పోస్టులు ఇతర వాటికి సర్దుబాటు. యూనివర్సిటీలు అనగా విశ్వవిద్యాలయాల్లో 3220 పోస్టుల భర్తీకి ప్రభుత్వం శుక్రవారం ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో సహాయ ఆచార్యులు 1629, అసోసియేట్ 654, ప్రొఫెసర్లు 415, బ్యాక్లాగ్ 278, బోధనేతర పోస్టులు 24తో పాటు రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం అనగా ఆర్జియుకేటి అనగా IIITలలో 220 లెక్చరర్ పోస్టులను భర్తీ చేయను. ఈ నెల 21 నుంచి దరఖాస్తుల స్వీకరణకు 3 వారాలు గడువు ఉంటుంది. ఉమ్మడి పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. సహాయ ఆచార్యుల పోస్టులకు మాత్రం ఒకే దరఖాస్తు ఫీజుతో అన్నిటికీ దరఖాస్తులు సమర్పించవచ్చు. పరిశీలన అనంతరం అర్హులకు ఏపీపీఎస్సీ ద్వారా స్క్రీనింగ్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో అర్హులైన వారి నుంచి 1:12 చొప్పున యూనివర్సిటీ పరిగణలోకి తీసుకుంటుంది. ఈ అభ్యర్థుల అకాడమిక్ ప్రతిభ ఆధారంగా 1:4 చొప్పున మౌఖిక పరీక్షకు అర్హత సాధిస్తారు. దరఖాస్తు నుంచి ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ పరీక్ష వరకు మొత్తం 45 రోజుల సమయం ఉంటుంది. యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్ ప్రతిపాదికన పనిచేస్తున్న వారికి, మౌఖిక పరీక్షల సమయంలో పనిచేసిన వారికి సర్వీస్కు ఏడాదికి 1 పాయింట్ చొప్పున గరిష్టంగా 10 పాయింట్లు ఇస్తారు. అంటే వీరికి వెయిటేజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక పాతకాలీన రిజర్వేషన్లు అమలు ఎలా? విశ్వవిద్యాలయాల్లో ఇప్పటివరకు ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ విభాగాలను వేరువేరు యూనిట్గా రిజర్వేషన్ రోస్టర్ అమలు చేశారు. ఇప్పుడు రాష్ట్ర విద్యాసంస్థల రిజర్వేషన్ టీచర్ల క్యాడర్ చట్టం 2021 ప్రకారం అన్ని విభాగాలను ఒకే యూనిట్గా పరిగణిస్తున్నారు. యూనివర్సిటీలు ఏర్పాటు చేసినప్పటి నుంచి ఉన్న పోస్టులకు ఈ విధానాన్ని వర్తింపజేస్తే రిజర్వేషన్లలో అసమతుల్యత ఏర్పడే ప్రమాదం ఉంది. రోస్టర్లో గతంలో ఏదో ఒక చోట నియమకాలు ఆగిపోయి ఉంటాయని, ఇప్పుడు అక్కడి నుంచి కాకుండా కొత్తగా రోస్టర్ పాయింట్లు పాటించడం వల్ల అయోమయం ఏర్పడుతుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియామక యూనిట్ మారుతున్నందున ఇప్పటివరకు జరిగిన అధ్యాపకుల నియమకాలకు 1 నుంచి రోస్టర్ పాయింట్లు కేటాయించి కొత్త నియమకాలను అక్కడి నుంచి చేపట్టాలని కోరుతున్నారు. హేతుబద్ధీకరణ గందరగోళం. పోస్టుల హేతుబద్ధీకరణకు ఒక్కో చోట ఒక్కో విధానం పాటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆంథ్రోపాలజీ, సోషల్ వర్క్, సోషియాలజీ విభాగాలను కలిపేయగా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో వీటిని విడివిడిగా ఉంచారు. ఇదేంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. పోస్టుల సంఖ్యను తగ్గించేందుకు చాలా విభాగాలను విలీనం చేశారు. పెద్ద యూనివర్సిటీలైన ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీల నుంచి 350 పోస్టులను వేరే యూనివర్సిటీలకు సర్దుబాటు చేసేశారు. దీంతో వీటిలో పోస్టులు తగ్గిపోయాయి. ఇక ఇదే సమాచారాన్ని మనం ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. యూనివర్సిటీలలో 3220 ఖాళీలు, నేడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు. రాష్ట్రంలోని 18 యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టును భర్తీ చేయబోయే పోస్టుల సంఖ్య 3280 అంటూ ప్రచారం చేసిన ఉన్నత విద్యా మండలి ఇప్పుడు 3220 ఖాళీలో ఉన్నట్లు ప్రకటించింది. దీనిపై ఈ నెల 11నే జీవోలు జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు రహస్యంగా ఉంచి తాజాగా గెజిట్లో అప్లోడ్ చేసింది. ఈ పోస్టుల భర్తీని అన్ని యూనివర్సిటీలు శుక్రవారం వేరువేరు నోటిఫికేషన్లు ఇవ్వనున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో 99 పోస్టులు, ఏయు అనగా ఆంధ్ర యూనివర్సిటీలో 523 పోస్టులు, బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో 99, ద్రవిడియన్ యూనివర్సిటీలో 29, జేఎన్టీయు అనంతపురంలో 203, జేఎన్టీయు కాకినాడలో 98, జేఎన్టీయు గురుజాడలో 138, కృష్ణాలో 86, పద్మావతి మహిళా యూనివర్సిటీలో 103, ఆర్జీయుకేటీలో 660 పోస్టులు, రాయలసీమ యూనివర్సిటీలో 103, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో 219, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో 265, ఉర్దూ యూనివర్సిటీలో 63, విక్రమసింహపూర్లో 106, వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్లో 138, ఏఎన్యులో 175, యోగి వేమన యూనివర్సిటీలో 118 పోస్టుల చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఇక అధ్యాపక నియమకాలకు పచ్చ జెండా. ఎస్వీయులో 265 పర్మినెంట్ అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అనుమతి, నేడు నోటిఫికేషన్ వెలువడే అవకాశం.
రాష్ట్రంలోని యూనివర్సిటీలలో అధ్యాపక నియమకాలకు ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఎస్వీ యూనివర్సిటీలో 265 పర్మనెంట్ అధ్యాపక పోస్టుల భర్తీకి అనుమతించింది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 158, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 63, ప్రొఫెసర్ పోస్టులు 44 ఉన్నాయి. వీటిలో 15 బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 2, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 13 ఉన్నాయి. శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో 103 పోస్టులు భర్తీకి అనుమతించింది. ఇందులో అసిస్టెంట్ ప్రొఫెసర్ 49, అసోసియేట్ ప్రొఫెసర్ 37, ప్రొఫెసర్స్ 17 పోస్టులు ఉన్నాయి. బ్యాక్లాగ్ 6 పోస్టులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలారావు ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అనేవి క్లియర్ కట్ గా రాబోతున్నాయి. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలలో 3220 పోస్టులను మరి ప్రభుత్వం భర్తీ చేయబోతోంది. ఇక మరో పక్క డిఎస్సికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి. డిఎస్సికి వేలాయే టీచర్ల ఖాళీలపై కసరత్తు, పోస్టుల ఖాళీలను పంపాలంటూ ప్రభుత్వం నుంచి విద్యాశాఖకు ఆదేశాలు. జిల్లాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలపై కసరత్తు జరుగుతుంది. స్కూళ్లలో ఖాళీగా ఉన్న పోస్టును భర్తీ చేస్తామని ఇటీవలే విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఖాళీల వివరాలను ప్రభుత్వం కోరింది. అన్ని జిల్లాల్లోని ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్, అన్ని సబ్జెక్టుల పోస్టుల్లో ఉన్న ఖాళీల వివరాలు, రోస్టర్ వివరాలను ఈ నెల 20లోగా పంపాలంటూ ఆర్జేడీలు, డిఈఓలకు విద్యాశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు అందాయి. 3 రోజులుగా కుస్తీ. జిల్లాలో ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లలో ఖాళీలపై 3 రోజులుగా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. డిఈఓ నాగరాజు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందం కుస్తీ చేస్తోంది. ఎస్జీటీల ఖాళీలను మండలాల విద్యాశాఖ అధికారులు, స్కూల్ అసిస్టెంట్ ఖాళీలను డిప్యూటీ డిఈఓలతో తెప్పించుకుంటున్నారు. ఈ నెల 16వ తేదీ గడువు పెట్టుకుని ఖాళీలను గుర్తిస్తున్నారు. ఖాళీల వివరాల కోసం డిప్యూటీ డిఈఓలు, ఎంఈఓలతో డిఈఓ వెబెక్స్ ఏర్పాటు చేసి ఆదేశాలు జారీ చేశారు. 1కి 2 సార్లు పరిశీలించి ఖాళీల వివరాలు పంపాలని సూచించారు. ఇప్పటికే ఖాళీలపై ఒక అంచనాకు వచ్చారు. అనంతపురం జిల్లాలో అయితే ఇంగ్లీష్, హిందీ, పీడీ, తెలుగు సబ్జెక్టుల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నట్లు తెలిసింది. మరి కసరత్తు చేస్తున్నాం అంటూ డిఓ ఇక్కడ వి నాగరాజు పేర్కొనడం జరిగింది. ఎస్జీటీ క్యాడర్తో పాటు స్కూల్ అసిస్టెంట్లు అన్ని సబ్జెక్టుల్లోని ఖాళీలను గుర్తిస్తున్నాం. ఎంఈఓలు, డిప్యూటీ డిఈఓలకు ఆదేశాలు జారీ చేశాం. కసరత్తు జరుగుతుంది. శుక్రవారం సాయంత్రానికి పూర్తి చేసి రాష్ట్ర అధికారులకు పంపుతాం అంటూ ఇక్కడ తెలియజేయడం జరిగింది. మరి ప్రభుత్వం కూడా ఈ నెల 20వ తేదీలోపు మరి ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా పంపించండి అంటూ డిఓలు, ఆర్జేడీలకు ఆదేశించిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి డిఓలు, ఆర్జేడీలు ఇదే పనిలో నిమగ్నమై ఉన్నారు. మరి నిన్ననే మనం కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీస్ని కూడా చూడడం జరిగింది. ఇదే విధంగా అన్ని జిల్లాలు కూడా ఖాళీలకు సంబంధించినటువంటి సమాచారాన్ని రూపొందించి ఈరోజు రాష్ట్ర కార్యాలయానికి వారు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. మరి రాష్ట్ర కార్యాలయానికి ఈరోజు డిఈఓలు, ఆర్జేడీలు సబ్మిట్ చేసే సమాచారాన్ని బట్టి మరి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే సమాచారం అయితే క్లియర్ కట్గా తెలియబోతోంది. మరి ఈ సమాచారం ఆధారంగానే ప్రభుత్వం మరి ఎన్ని ఖాళీలను డిఎస్సిలో భర్తీ చేయబోతున్నాం అనే విషయాన్ని అయితే తెలియజేసే అవకాశం ఉంది. దీనికన్నా ముందు మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి తెలియజేసిన విధంగా ఏపీ టెట్ నోటిఫికేషన్ అనేది ముందుగా విడుదల చేసి ఆ పరీక్షలు అనేవి పూర్తయ్యేలోపు డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి అని ప్రభుత్వం భావిస్తున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాబట్టి మొదటగా టెట్ నోటిఫికేషన్ వస్తుంది, దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అనేది ప్రభుత్వం విడుదల చేస్తుంది. కాబట్టి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే మరి డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందో కూడా మనం చెప్పలేం. ఇప్పటికే చూసాం గత 4.5 సంవత్సరాల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేదు. మరి ఇది కూడా ఎన్నికలకు ముందు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయాలి అని ప్రభుత్వం భావిస్తుంది. కానీ ఒకవేళ ఎన్నికలు అనేవి లేకపోతే అసలు డిఎస్సి నోటిఫికేషన్నే పట్టించుకునేది కాదు. ఇక ఒకవేళ ఇప్పుడు ఈ డిఎస్సి నోటిఫికేషన్ మిస్ అయిందంటే మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది అయితే మనం చెప్పలేం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి టీచర్ పోస్టుల అనే ఖాళీలు అనేవి చాలా వరకు రేషనలైజేషన్తో రద్దు అవ్వడం జరిగింది. ఇప్పుడు ఇస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ కూడా అన్ని పోస్టులను మరి
తీసి ఇవ్వడం జరుగుతోంది. మరి మామూలుగా డిఎస్సిలో ఉన్నటువంటి 8366 ఖాళీలతో పాటు మరి మోడల్ స్కూల్స్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఇలా అన్ని ఖాళీలను కలిపి మరి ప్రభుత్వం అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి నోటిఫికేషన్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది అనేది అయితే ఖచ్చితంగా మనం చెప్పలేం. కాబట్టి అభ్యర్థులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క సన్నద్ధత అనేది కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇది ఏపీ డిఎస్సి, ఏపీ టెట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి డిఎస్సి, టెట్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ సంబంధించినటువంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను రెఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.